విశాఖ ఏజెన్సీలోని అనంతగిరి మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతో భయాందోళన చెందిన విద్యార్థినీలు పాఠశాలను వదిలి తమ స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులను ప్రశ్నించగా తమకు అటువంటి ఉద్దేశం లేదని తెలిపారు. దేవుళ్లుగా భావించే గురువులే విద్యార్థినుల పట్ల ఇంత నీచంగా వ్యవహరించిన విషయం వెలుగు చూడటంతో మన్యంలో కీచక ఉపాధ్యాయులపై ఆదివాసీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వలేరు, పెట్టుకొని ఇవ్వలేరు. మేమైతే అన్నీ పెట్టిస్తాము, టెన్త్ క్లాస్లో అయితే మీకు ఫస్ట్ క్లాస్లోనే పాస్ చేయిస్తాము అని అన్నారు సార్. మేము దాంతో మా అమ్మ నాన్న చేయకూడని పంపించారు, కానీ దీనికోసం అని పంపించలేదు. మేము దామంటే ఎందుకు రాదా, రెండే పర్లేదు, మీకు ఏ కాలం కొనిస్తామంటున్నాం కదా అని అలా చెప్పడం జరిగింది. సర్జరీ అలా తట్టుకోలేక మేము ఇంటికి వస్తాము. ఇంటికి వస్తే గట్టి చెప్పమ్మా, చదువుతున్నాను టెన్త్ క్లాస్, పాఠ ఇలాగ అన్నారు పీరి సార్నా ఎంఎస్ సార్ హెచ్ఎం సార్, మీరు వస్తే మేము తీసుకెళ్తాము, వేసుకోవట్లేకపోతే వైద్యం లేకపోతే అరుగులు అన్నారు సార్. మీ బట్టలు కావాలంటే బట్టలు కొనిస్తాం, మీకు ఎక్కడ కొనిస్తామన్నారు సార్. రాకపోతే టెన్త్ పబ్లిక్లో పాస్ చేసి తీసుకు పంపించమన్నారు సార్. నా పేరు పెంటారావు, సిరిగ పెంటారావు. నిన్న మాత్రం అనంతగిరి స్కూల్ వెళ్ళాను. పాపకు చూడని సీల్ వెళ్ళిన తర్వాత అక్కడ లేనిపోయి విధులు జరుపుకుంటే పాపకు అడిగాను. పాపకు అడిగిన తర్వాత మా ఏమేమి జరిగింది, ఎలాగ విషయం జరిగింది అని చెప్తే పాప ఏమన్నది, నాకు మాత్రం మాస్టర్ గారు ఇలాగ ఇలాగ తీసుకోట వెళదాము, వైజాగ్ వెళదాము, అరకులు వెళదాము, నాతో వస్తే బట్టలు తీసేస్తాము, మీకు నచ్చిన బట్టలు మీకు ఏది కావాలంటే అది కొని ఇస్తాము అనేసి అంటున్నారు. నేను మాత్రం స్కూల్లో ఉన్నాను అనేసి పాప మాత్రం అన్నది. అంతా అలా కాదు, ఒకసారి మాస్టర్ గారికి మాట్లాడదాం కానీ మాట్లాడిన తర్వాత నీకు తీసుకెళ్ళడానికో లేకపోతే ఉంచడానికో అనేసి నేను అన్నాను. అన్న తర్వాత ఏమో మాస్టర్ గారు వెళ్ళేసి కలుసుకున్నాను. కలుసుకున్న తర్వాత అదంతా లేదులే, అది మామూలులే, అదంతా జరగని పనులే, అదంతా ఒకటి మట్టలే అనేసి రకరకాలు అన్నారు. రకరకాల అయినా అలా కాదండి, నేను మాట్లాడిన తర్వాత అన్నాము. అయితే మేము ఇక్కడ నాకు విషయం తెలీదు, నేను ఒకసారి ఊరికెళ్ళేసి మా పేమతో కలిసి మాట్లాడి రేపు వస్తామని అన్నాను. వస్తామన్న తర్వాత ఏమో హెచ్ఎం గారు అన్నాడు. హెచ్ఎం గారు అయితే నాకు రేపు నాకు సెలవు మీటింగ్ ఉంది విశాఖపట్నము, మీటింగ్ తర్వాత చేసుకున్నాం. అయితే ఎప్పుడు రావాలి సార్? మంగళవారం అండి అన్నారు. కూడా రిపోర్ట్ చేస్తుంది పిఓ గారికి, అలాగే ఏటీడబ్ల్యూ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తుంది. ఇలాగా పిల్లల్ని అన్నీ తేకూడదు అనేసి. అనంతగిరి మండలం జీటీడబ్ల్యూహెచ్ గర్ల్స్ 2 స్కూల్లో చదువుతున్నటువంటి, 10వ తరగతి చదువుతున్నటువంటి భారతి అనే అమ్మాయి అభియోగం మేరకు అమ్మాయికి ఇక్కడున్న ఉపాధ్యాయులు సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ చాలా ఇలాంటివి ఇప్పుడే కానీ ఇక్కడే అరికట్టపోతే ఇంకా ఇలాంటివి చాలా చాలా స్కూల్స్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకి సుమారు చాలా గర్ల్స్ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, ఇలాంటివి జరగకూడదంటే మరియు పై ఉన్న అధికారులు కానీ లేకపోతే సంఘాలు కానీ వీళ్ళందరూ కానీ ఇలాంటివి తీవ్రంగా ఖండించాలి, ఇలాంటివి ఇంకా పునరావృత కాకుండా చూడాలని నేను అధికారులని కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అమ్మాయి చిన్న అమ్మాయి, అది తెలుసో తెలియకో అమ్మాయికి రమ్మన్నావు, మరి అది వింటుంటే అది మాకు చూస్తే కూతురు లాంటి అమ్మాయి, అలాంటి అమ్మాయిలు మరి బాధాకరమైన విషయమే. అయినప్పటికీ మనందరూ ఇలాంటివి ఏమైనా మన దృష్టికి వస్తే తీసుకొస్తే దాన్ని పై అధికారులు తీసుకెళ్ళి వాళ్ళని కూడా సాల్వ్ చేయాలి. ఇలాంటివి ఇంకా చాలా స్కూల్స్లో జరుగుతూ ఉన్నాయి, ఆశ్రమ స్కూల్స్లో ఇలా జరగకూడదని అధికారులు కానీ మరియు ఎవరైతే సంఘాలు ఉన్నారో వాళ్ళని కూడా కోరుతూ సెలవు తీసుకుంటారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఇద్దరు పిల్లల మీద లైంగిక వేధింపులు చేస్తున్నట్టుగా పేపర్లో రావడం అయింది. దాంతోనే మేము ఇక్కడ విచారణ వాళ్ళ పిల్లల్ని, నెక్స్ట్ ఇక్కడ ఉన్న టీచర్స్ని, ఆ కన్సర్న్డ్ పేరెంట్స్ని కూడా పిలిపించి మా వాళ్ళని కూడా విచారించడం జరిగింది. అయితే పిల్లలు ఇద్దరు టీచర్స్ మాకు ఒక 2-3 సార్లు రమ్మని పిలవడం జరిగింది.
అయినా మేము వెళ్ళలేదు. అయినప్పుడు కూడా మా మీద అంటే వెళ్ళలేదు. దాని మీద ఏంటంటే మాకు భయాందోళన కలిగి మా పేరెంట్స్కి ఈ విషయం చెప్పడం జరిగింది. వెంటనే చెప్తే వాళ్ళేమో వచ్చి ఇక్కడ టీచర్స్ని అడిగి చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. వెంటనే ఏంటంటే వాళ్ళు వెంటనే ఎప్పుడైతే మనకి అది రుజువారు రాసిన తర్వాత వెంకవేరులో తేలుతుంది, ముందుగా ఉన్నటువంటి ఆ అభియోగం వచ్చిన టీచర్స్ని ఇక్కడి నుంచి సెలవుపై బయటికి పంపించడం జరిగింది.